హాయ్ అండి, నేను మీ సుభాష్ని. వెల్కమ్ టు టేస్టీ ఫుడ్ చాయిస్. ఈరోజు మంచి జ్యూసీగా ఉండే జిలేబీని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు మైదా వేసి కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ బ్యాటర్ని 5 నిమిషాల పాటు బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని 2 రోజుల పాటు పులియబెట్టుకోవాలి. సమ్మర్లో అయితే 2 డేస్, అలానే వింటర్లో అయితే 3 డేస్ పులియబెట్టుకోవాలి. ఇలా 2 డేస్ పాటు పులియబెట్టాక బ్యాటర్ని ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. గిన్నెలో పాకం కోసం 1 కప్పు షుగర్ వేసి 3/4 కప్ వాటర్ వేసి పాకంని సింగిల్ లేయర్ వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు పాకం సింగిల్ లేయర్ వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. ఇలా గులాబ్ జామ్ పాకం లాగా సింగిల్ లేయర్ వచ్చాక నిమ్మరసం వేసుకొని కలుపుకోవాలి. ఇలా నిమ్మరసం వేసుకోవడం వల్ల పాకం మరీ గట్టిపడదు. ఇప్పుడు నేను జిప్ బ్యాగ్ తీసుకున్నానండి జిలేబీ వేయడానికి. మీ దగ్గర పాల ప్యాకెట్ ఉన్నా కూడా అది కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా కవర్కి చివరిన హోల్ పెట్టుకొని బ్యాటర్ని కవర్లో 1/2 వరకు వేసుకోవాలి. కవర్లో ఫుల్గా వేస్తే మనం జిలేబీ వేసేటప్పుడు బ్యాటర్ బయటకు వచ్చేస్తుంది కాబట్టి కవర్లో 1/2 వేసుకొని ఇలా ఆయిల్లో జిలేబీల్ని వేసుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు కొద్దిగా వేడిగా ఉన్న పాకంలోకి జిలేబీల్ని వేసి 2 వైపులా తిప్పుకొని 1 నిమిషం పాటు ఉంచి తీసేయాలి. అంతేనండి, ఎంతో జ్యూసీగా ఉండే జిలేబీలు రెడీ అయ్యాయి. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.